షలోమ్, గుడ్ మార్నింగ్. శావతి పండుగకు సిద్ధపడుతూ, శావతి పండుగకు ప్రార్థన చేస్తూ పరిశుద్ధత్వం పొందుకోవడానికి సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. కాబట్టి అనేకమైన ఉపదేశాల చేత పరమతండ్రి మనల్ని శావతి పండుగకు సిద్ధపరుస్తుంటున్నాడు. కాబట్టి అనుదిన కృపలో భాగంగా కూడా పరమతండ్రి అనేకమైన ఉపదేశాల చేత మనల్ని బలపరుస్తుంటున్నాడు. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటుంటే, లూకాసు వార్త 3వ అధ్యాయంలో పరమతండ్రి 6వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ వస్తుంటున్నాడు. వంకరి మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన యాశ్వామిస్యకు ముందుగా పంపబడిన వాడై ఆయన మార్గాలు సరళపరుస్తూ ఈ ఉపదేశం ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ఓంకార మార్గములు నున్నవెగును. కాబట్టి ఎవరి జీవితాలలో అయితే యహస్వామిస్య ప్రవేశిస్తాడో, ఎవరి జీవితాలలోకి, ఎవరి యొక్క గృహాలలోకి యహస్వామిస్య వస్తాడో, వారి గృహాలలో ఉన్న ఓంకారి మార్గములని ఆ శ్రమలు తొలగింపబడతాయి. ఆ కరుకు మార్గంలోనే అవన్నీ బాధలన్నీ కూడా తొలగింపబడతాయి. పరమతండ్రి యాశ్వమెస్సయ మన జీవితాలలో ఉన్న ఒంకరతనంతా కూడా తీసివేస్తాడు సుమా. మన జీవితాలలో ఉన్న కరుకుతనం అంతా కూడా తీసివేస్తాడు. ఆ విధంగా మన జీవితాలను ఆయన ఒక గొప్ప స్థితికి మారుస్తాడు. అనేకులకు ఆశ్చర్యకరమైన దీవెనకరమైన స్థితిలోనికి మన జీవితాలను మారుస్తాడు సుమా. కాబట్టి ఎప్పుడైతే యాశ్వామిస్య అని ఆ వెలుగు, యహస్వామిస్య వెలుగు మన జీవితాలకు వస్తుంటుందో, మన చీకటి బ్రతుకులు మార్చబడతాయి. మనలో ఉన్న చీకటి అంతా తొలగింపబడుతుంది. మనము చీకటి జీవితాల నుంచి బయటకు విడుదల పొందుకుంటాం, వెలుగుమయమైన జీవితాలు జీవిస్తాం సుమా. కాబట్టి ఒంకరి మార్గములు తిన్నని వగును అని బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా మనం ఉపదేశింపబడుతున్న ఉపదేశం ఏంటంటే, యహస్వామిస్య అని ఆ వెలుగు మనలోకి వస్తే, యహస్వామిస్య మనలోనికి వస్తే మన జీవితం అంతా కూడా ఒక గొప్ప స్థితికి మార్చబడుతుంది. ఒంకరి జీవితము చక్కబడుతుంది సుమా. కాబట్టి అది పరమతండ్రి రక్షకుడైన యహస్వామిస్య వలన మాత్రమే సాధ్యము. ఆయననే మన జీవితాలను మార్చగల సామర్థ్యం కలిగిన వాడు, శక్తివంతుడు. కాబట్టి మన జీవితాలను ఒక పరిమళ సువాసన వలె వెదజల్లుటకు సమర్థుడు ఆయన. అట్టి విధమైన కృప పరమతండ్రి మనకు అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందర తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్య, ఒంకరి మార్గం తిన్నవగనని సెలవిచ్చినవనైనా, అరుకు మార్గం ఉన్నవగను సెలవిచ్చినవనైనా, ఆ వాక్యం మా జీవితాల్లో ఫలింపచేయమని నెరవేర్చము ప్రార్థిస్తూ, యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యాశ్వామిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.